ఏం చెప్తారు మరి మీ కాంగ్రెస్ పార్టీకి? మీరు కాంగ్రెస్ పార్టీలో కూడా మీరు అసలు మీరే ప్రతిపక్షం అయిపోయారు ఇప్పుడు. అసలు బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డి ఎక్కడ మాట్లాడినట్టు అనిపిస్తలే. బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన వెళ్ళి బీఆర్ఎస్తో పోయినట్టుడు. బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే వీళ్ళు పతివ్రత మాటలు మాట్లాడుతున్నారు, దొంగే దొంగ అన్నట్టుంది. మొన్నటిదాకా వీళ్ళ దగ్గర మైపాల్ గారు ప్రతిపక్షం కాదు ప్రజాపక్షం అనాలి. ఇప్పుడు ఎట్లుందంటే ప్రభుత్వ విధానం వల్ల ప్రజలు పాలకులు అని విడిపోయినారు. అయితే సామాజికంగా కొంత స్పృహ గల వాళ్ళు ప్రజల తరఫున ఉండాలా, పాలక వర్గాల పక్షంలో ఉండాలా అంటే ప్రజలతో ఉండడమే ఇష్టపడతాం. రోజు వాళ్ళ సాధక బాధకాలు చూస్తుంటాం కాబట్టి ఎవరో ఒకళ్ళ అవకాశంతో మీలాంటి వాళ్ళ ఒక ఈ ఫోరంను వాడుకొని ఈ వేదికను ఉపయోగించుకొని ప్రజల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి కృషి చేస్తున్నాం. నేనేమి ఏదో ఒక పదవిని రేవంత్ రెడ్డి గారి పదవిని గుంజుకోవడం వల్ల ఇంకెవరు ఎల్లయ్య మల్లయ్య పదవులు గుంజు అట్లాంటి చేయట్లేదు. ప్రజల తరఫున మాట్లాడుతున్నాం. దీని కూడా రకరకాల మాటలు జీర్ణించుకుంటారా మరి వాళ్ళు ఎట్లుంటారంటే రాజకీయ నాయకులకు ఏం చేస్తాం? ఇప్పుడు మీరేమో మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతారు, ఎవరైనా కలిసినప్పుడు కూడా మీ నిరసనను అసంతృప్తి వెళ్ళబూస్తారు అంటే మంచిగా లేని దగ్గర కరెక్ట్. తర్వాత అన్నిటికి మించి ఆ కోర్టులో కూడా ఇప్పుడు జీవో 46 వాళ్ళ గురించి మీరు నిన్న వాదించింది సోషల్ మీడియాలో అబ్బాయి మాట్లాడినట్టు మీతో జరిగిన అనేక గ్రూపులలో వస్తుంది. కోర్టు ప్రొసీడింగ్స్ కనుక నిన్న చూస్తే ఎంత అసంబద్ధంగా జరిగింది అని అంటే గొప్ప హుందాగా రేవంత్ రెడ్డి గారు అయ్యా జరిగింది పొరపాటు జరిగింది 46ను విత్డ్రా చేసినా చేయకున్నా ఇప్పుడు ఎవరైతే 46 వాళ్ళ బాధితుల్లో ఉన్నారో వాళ్ళందరికీ ఏదో రకంగా ఇప్పుడు ఉన్న వేకెన్సీస్లో అడ్జస్ట్ చేస్తా అని అంటే ఒక కొంత ఔదార్యం ఉండదు. నిన్న కేసు ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు 46 యొక్క ప్రాతిపదిక ఏంది, జిల్లాల వారీగా మీరు వేకెన్సీస్ని ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ప్రాతిపదిక ఏంది అని జడ్జి గారు అడిగితే 2011లో ఉన్న పాపులేషన్ బేసిస్ని చేసినామని అడ్వకేట్ జనరల్ చెప్తే జడ్జులు నవ్విరారు. అంటే 2018లో జిల్లాలు ఏర్పడితే 2011లో ఉన్న జనాభా ప్రాతిపదిక మీద మీరు ఎట్లెట్ చేస్తారు? ఇంత గణనీయంగా పాపులేషన్ పెరుగుడు తరుగుడు జరుగుతుంది కదా, అట్లాంటిది అది ఎంత అసంబద్ధంగా ఉంది అని అన్నట్టుగా మాట్లాడిన తర్వాత అంటే నేను అనేది ఏంటంటే ఈ బీసీ ఎస్సీ ఎస్టీల పట్ల ఈ ప్రభుత్వం ఎందుకో కొంత చాలా న్యూనత భావం ప్రదర్శిస్తుంది. ఎలక్షన్స్లలో ఈ ప్రభుత్వమే మీ ప్రభుత్వమే అంటే ఇప్పుడు మా నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రభుత్వం అని అనాల్సింది. ఈ ప్రభుత్వం నా ప్రభుత్వం మల్లికార్జున గారి ఆధ్వర్యంలో జాతీయ అది వేరు సార్, అవన్నీ వేరు. పార్టీ పట్ల నా నిబద్ధత వేరు, పార్టీలో ఉండి పేద ప్రజల తరఫున మాట్లాడాలన్న కోరిక వేరు, ఇవన్నీ వేరు. అట్ ద సేమ్ టైం ఏ వర్గాలకైతే న్యాయం జరగాలో ఆ వర్గాలకు న్యాయం జరుగుతున్నప్పుడు నోరు మూసుకొని అయితే కూర్చోవడం సాధ్యం కాదు. అది దానివల్ల ఏం పరిణామాలు వచ్చినా ఐల్ ఫేస్, ఐ గెట్ టూ వుడ్స్ ఫర్ ఆల్ దట్. అవును, ఏంది మరి ఇప్పుడు ఇంకేం మాట్లాడారు, అడగొచ్చా మిమ్మల్ని కోర్టులో ఏం జరిగిందో? అదే అయితే 46 విషయంలో ఇట్లానే చాలా ప్రశ్నలు వేసినారు. వేసిన తర్వాత వాళ్ళకేం సమాధానం లేకుండా పోయింది. ఐడోంట్ ఇప్పుడు CD1 CD2 అని క్రియేట్ చేసినారు, కంటేగియస్ District 1 కంటేగియస్ District 2 అని చేసిన తర్వాత ఇంకా ఫర్దర్ క్లాసిఫికేషన్ ఎందుకు చేసినారు? అవసరం ఏమి ఏర్పడింది అంటే పాపులేషన్ వైజ్ అన్నారు. తర్వాత బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానంటే మరి బ్యాక్వర్డ్ క్లాస్ డిస్ట్రిక్ట్స్లలోంచే ఎక్కువ మంది బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎక్కువ మార్కులు వచ్చినాయి కదా. ఎగ్జాంపుల్ ములుగా భూపాలపల్లి అన్ని నేను అది చూసిన ఆడియో భూపాలపల్లి మూడు నాలుగు ఉన్నాయి, మూడు వేకెన్సీస్ ఉన్నాయి. అది ఎట్లా సాధ్యమైంది, ఏ ప్రాతిపదిక అంటే వాళ్ళు తరచి తరచి ప్రశ్నలు వేసినారు. మొత్తానికి ప్రభుత్వ పక్షంలో చెప్పడానికే ఏం లేకపోయింది, వాళ్ళు సైలెంట్గా ఉండాల్సింది. ఇంకా డివిజన్లో డివిజన్లుగా ఇంకా ఎట్లా విడగొడతావు, తప్పు కదా అన్నట్టుగా అంటే ప్రభుత్వం సరిదిద్దుకుంటుందేమో అనేటువంటి ఒక ఊహతోని జడ్జి గారు కూడా దాన్ని మండేకి అంటే 11కి వాయిదా వేసినారు. ఇది కూడా సమయం మించిపోయింది కాదు, ఇప్పుడు కూడా ప్రభుత్వ పరంగా కొంత జనరాసిటీ చూపెట్టి అరే నష్టపోయిన వాళ్ళందరూ బీసీ ఎస్సీ ఎస్టీలు వెనుకబడిన ప్రాంతాల వాళ్ళు భూపాలపల్లి అట్లా తర్వాత నల్గొండ సూర్యాపేట తర్వాత ఖమ్మం సదూర ప్రాంతాలలో కష్టపడేవాళ్ళు 70 నుంచి 80% మంది ఈ జీవోఎంఎస్ నెంబర్ 46తో ఎఫెక్ట్ అయిన వాళ్ళందరూ వెనుకబడిన తరగతులకు చెందిన వాళ్ళే. మరి వాళ్ళకి కొంత న్యాయం చేయాలన్నటువంటి ఆలోచన పెద్ద మనసుతో రేవంత్ రెడ్డి చేస్తే బాగుండేది. కానీ మరి అదేం మరి ఆయనకి ఏ రకమైన సలహాలు ఇస్తున్నారో తెలియదు. కానీ మొత్తానికి వాళ్ళ పట్ల మాత్రం ఒక రకమైన అంటే ఆహా వీళ్ళు ఏం చేస్తారు అనేటువంటి ఒక భావన ప్రదర్శిస్తున్నారు. ఇది రేపు ఎన్నికలలో ఇది ఏ రకంగా దారితీస్తే అర్థం కాదు. ఇప్పుడు ఆ పిల్లల కోసం మనం ఎంత కృషి చేసినాం, వాళ్ళతో తిప్పినాము కదా నియోజకవర్గాల వారీగా
వాళ్ళు ఒక కసిగి పనిచేసినారు, చాలా ఓట్లు వేసారు చేతి గుర్తు టీఆర్ఎస్ని ఓడించాలని. వాళ్ళ అమ్మ నాన్నల కాళ్ళు పట్టుకొని బతిమిలాడుకొని అమ్మమ్మ ఉద్యోగాలు రావట్లేదు, బీఆర్ఎస్ వల్ల మాకు అన్యాయం జరుగుతుంది అన్నారు. అట్లాంటి వాళ్ళని పార్టీ నుంచి దూరం చేసుకోవడం, మరి ఐ లీవ్ ఇట్ టు హిస్ విజ్డమ్, దట్స్ ఆల్. ఆల్ రైట్.